హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అసలు సోనియా బయటికి వెళ్ళదాంక, అసలు సోనియా బయటకు పోయిందని నిన్ననే మనకు తెలుసు, కానీ బయటికి వెళ్ళదాంక కళ్ళతో చూసినాకనే వీడియో పెడదామని అనుకున్నా వచ్చిన. అది కుక్కలు ఏందబ్బా, వాళ్ళ సోనియా బయటికి వెళ్ళేదాంక చూసి కళ్ళతో చూసి నిన్ననే తెలుసు, అందరికి నిన్ననే తెలిసిపోయింది కదా, మనకందరూ తెలుసు ముందే. కానీ ఇవాళ కళ్ళతో చూద్దాం, చూసినాక ఎట్లా పంపించింది సోనియాని బయటికి చూద్దాం అని చెప్పేసి కూర్చొని చూసినా, చూసినాకనే వీడియో చేద్దామని వచ్చిన. మీకు అందరికి ఏమనిపించింది, ఎక్కడెక్కడ ఏమనిపించింది, మొత్తం టోటల్గా మీకు ఏమర్థమైంది? మనకు ఆ గేమ్లో కావాలని విష్ణు ప్రియని సోనియాని పెట్టిండు, ఇట్లా మొహం పెట్టుకొని ఇట్లా చూస్తుంది కానీ గేమ్ ఆడతలేదు. అక్కడనే అయిపోయింది, కలరి కరాటే వచ్చంట మనం ఆ రోజు గుర్తుపెట్టుకోలే, కానీ ఈ మేడంకి కలరి కరాటే వచ్చంట, కానీ నేను రంగంలోకి దిగితే మీరు ఏమైపోతారో అని నేను ఆడలేదన్నది కదా. మరి రంగంలో దించిండు విష్ణుప్రియకి ఎదురుగా, దించిన పాపం తేలేసింది. మరి ఏమంటారు, ఏమంటారు ఇప్పుడు కూడా అదే, ఆఖరికి కూడా పరువు తీసే పంపించిండు బిగ్ బాస్, నీకేమి రాదమ్మా, ఇంకా నువ్వు ఆడకుండా వాళ్ళిద్దరిని కూడా కూసోబెడుతున్నావు, వాళ్ళ పరకు వాళ్ళ బతుకు కూడా నాశనం చేస్తున్నావు, తల్లి వెళ్ళిపోమని. బిగ్ బాస్ అంటే మనమే, మళ్ళీ ఎవరో అనుకున్నారు బిగ్ బాస్ అంటే మనమే, మన ఓట్లు లీస్ట్ ఓట్లు పడ్డాయి కాబట్టి బయటకు వచ్చింది తల్లి, బయటకు వచ్చి మళ్ళీ ఏమంటుంది అందరినీ కలిపి ఏమంటుంది, వాళ్ళందరూ ఎవరు వాళ్ళందరూ టీమప్ అయిపోయి ఈమెను ఐసోలేట్ చేసిండు, నేను అయినా సరే నేను ఇట్లనే ఉంటా, నేను మాట్లా మారను అని చెప్పి. అమ్మ తల్లి బయటకు వచ్చినావు కదా, చూసుకున్నావు ఆ వీడియోలు, నీ ట్రోల్స్ అన్నీ చూసుకునే ఉంటావు కదా, ఒకసారి చూసుకో, ఇప్పటికన్నా అర్థమైతే ఇప్పుడన్నా మారు మారు, ఇంకొకళ్ళు నీ నా ఇష్టం వచ్చిన నేను అంటగానే నన్ను మాత్రం ఎవరు అద్దు అనద్దు అంటే అది నేను అప్ ఫ్రంట్ ఉంటా, మా పద్ధతి ఇదే, నా మాట తీరు ఇదే అని మాట్లాడడం చాలా తప్పు. అర్థమైందా? చూసే ఉంటావు ఇప్పుడు ఎంతమంది అంతే, చాలామంది మనసులో నీకు చెప్పాలనుకుంటారు, నేను ఉంటున్న వాటిని నేను చెప్తున్నా నీకు డైరెక్ట్గా, నేను కూడా అప్ ఫ్రంట్ మాట్లాడతా నీలాగనే, కానీ ఎక్కడ మాట్లాడాలో అక్కడ అట్లనే మాట్లాడతారు. కానీ ఏంది అసలు అదేమన్నా ఇష్టం వచ్చినట్టు నోట్లోంచి వదిలేయడం, నువ్వు చేసిన పనులు ఏమన్నా చక్కగానే చూసుకో ఒకసారి, నీ అడల్టరీ అని మొత్తం అడల్టరీ చేసేసి వచ్చినావు అక్కడ కామెంట్ని చూసుకో, మొత్తం నీయే కనిపిస్తాయి ఎక్కడ చూడు ట్రోల్స్. నువ్వు మొన్న అన్నావు కదా ఇవి ఎవరిని చూడు, సోనియా నిఖిల్ పృథ్వీ అంటున్నారు, సోనియా నిఖిల్ పృథ్వీ అంటున్నారు అని చెప్పేసి కళ్ళు ఇంత పెట్టేసి ఇప్పుడు పోయి సోనియా నిఖిల్ పృథ్వీ అని కొట్టు, ఏమొస్తే చూసుకో. ఇంకా మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు కదా ఫ్రెండ్స్, ఇదే జరుగుతుంది అక్కడ. మనం ఆమెకు చెప్పాల్సింది అయితే చెప్పేసినాం, బిగ్ బాస్ కొంపదీసి మళ్ళీ వైల్డ్ కార్డ్ అని ఈమెన్ కానీ పంపించినట్టు ఇంకా మళ్ళీ చూడలేము. ఏ ఈసారి ఒక విషయం అయితే అర్థమైంది, ఈమెకన్నా శోభకనే నయ్యాం కదా, శోభక్క నాకైతే అట్లే అనిపించింది. మళ్ళీ షో ఈ సోనియా కంటే ఇంకా గొప్పదాన్ని తీసుకొస్తే మాత్రం ఇంకా భరించలేము, వైల్డ్ కార్డులు వస్తాయంట, ఏం జరుగుతుందో అర్థమవుతలేదు. కానీ బెటర్ ఎట్లా చేసి విష్ణుప్రియని ఇంకా టార్గెట్ చేసింది, పులిహోర ఆమె ఇష్టం వచ్చినట్టే ఉంటుంది, ఆమె ఇష్టం వచ్చినట్టు చేస్తుంది, సెల్ఫిష్ అంట, సెల్ఫిష్ అంటే ఇష్టం వచ్చినట్టు ఉండడం, ఇష్టం వచ్చినట్టు చేయడం సెల్ఫిష్ అంటే ఇంకా మరి మరి ఈమె చేసింది ఏంటిది, ఈమె ఇష్టం వచ్చినట్టు ఉండకుండా వేరే వాళ్ళకి నచ్చినట్టు ఉంటుందా, ఆమెకు నచ్చినట్టు ఉండట్లేదా, ఆమెకు నచ్చినట్టే మాట్లాడుతుంది కదా, ఆమెకు ఎట్లా నచ్చినట్లే మాట్లాడుతుంది కదా, చాలా మాట్లాడింది ఇంకా అసలు ఆమెకు లేదు. సో చూద్దాం ఇంకా ఇంకా మళ్ళీ మాత్రం పంపించకండి అయ్యా సోనియాని, ఆ ఇంతకుముందు రతికాన్ని పంపించినట్టు సోనియాని మాత్రం అస్సలు పంపకండి, ఇంకో దండం బిగ్ బాస్. సరిపోయింది ఇప్పటికి మాకు సోనియాతో, సా ఎంత కావాలో అంత అయిపోయింది. పాపం ఆ నిఖిల్ని పృథ్వీని ఇప్పుడన్నా బయటకు వచ్చి ఆడతారేమో, ఇప్పటికి ఎడతానే ఉన్నారు, వాళ్ళకి అర్థమవుతలేదు, ఇప్పటికన్నా వాళ్ళ గేమ్ డెవలప్ అవుతుందని అనుకుందాం. దానివల్ల మొత్తం సోనియా వల్ల, సోనియా ఇన్ఫ్లుయెన్స్ నిఖిల్ని పృథ్వీనే కాదు మొత్తం గేమ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది, ఒక క్లాన్ క్లాన్ మొత్తం ఎవరు వెళ్ళాలనుకోలేదు, ఎందుకంటే ఆ సోనియా వల్ల గేమ్ అంతా పాడైపోతుంది, గేమ్ మేము ఎంత ఆడినా ఆఖరికి సోనియాకే బెనిఫిట్స్ దొరుకుతాయి ఎందుకు అని చెప్పేసి క్లాన్లోకి వెళ్ళడానికి కూడా భయపడ్డారు, గత్తి లేక క్లాన్లోకి వెళ్ళారు. లాస్ట్కి తీసుకొచ్చి ఏమో మరి యష్మి పోనీలే పోనీలే ఎందుకు గొడవ పెంచుకోవడం అని చెప్పేసి, వాళ్ళు బ్రదర్ సిస్టర్ లవ్, ఆమె వాళ్ళిద్దరిని బ్రదర్ లాగా చూసుకుంటుంది అని ఏదో చెప్పి పంపించింది. పాప ఆమెకు అదొక్కటే సాంతన, కానీ అక్కడ ఎవ్వరికి బయటకు వచ్చినావు కదా సోనియా, చూసుకో ఒకసారి, నీకు తెలిస్తే మంచిది, ఇంకా తెలవలేదనుకో ఇంకా నిన్ను ఎవరు కాపాడలేరు.